ఛానల్ ఉన్నారు బాగున్నారా ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ ఫుల్ వీడియోతో మేము వచ్చేసాను సో మెన్ లో అయినా ఉమెన్స్ లో అయినా అందరికి కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం డార్క్ సర్కిల్స్ ఈ రోజు డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం కి మంచి నేను మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో చెప్పేది బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇంకా లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు డార్క్ సర్కిల్స్ అనేది చిన్నపిల్లల్లో కూడా వచ్చేస్తున్నాయండి అందరూ సిస్టమ్స్ ఎక్కువ చూడటం కానీ ఫోన్ ఎక్కువ యూజ్ చేయడం కానీ అండ్ నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవాలంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను డార్క్ సర్కిల్స్ ఎలా పోగొట్టుకున్నానో మీతో కూడా షేర్ చేస్తాను జస్ట్ త్రీ స్టెప్స్ ఫాలో అయ్యాను ఈ త్రీ స్టెప్స్ మీరు కూడా ఫాలో అయితే త్రీ డేస్ లోనే మీకు డార్క్ సర్కిల్స్ అనేది కంప్లీట్ గా క్యూర్ అయిపోతాయి ఈ త్రీ స్టెప్స్ ఏంటో చూసేద్దాం పదండి ఫస్ట్ స్టీమింగ్ ఇదేంటి స్టీమింగ్ అంటున్నారు ఐస్కి ఎలాగా అనుకుంటున్నారా అదే ఒక మంచి టిప్ అండి ఫస్ట్ స్టెప్ స్టీమింగ్ చేసుకోవాలి జస్ట్ మనకి నాప్కిన్ కానీ ఏమైనా ఉంటుంది కదా సాఫ్ట్ క్లాత్ తీసుకుని వేడి నీళ్ళల్లో పెట్టేసి వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి ఇలా కళ్ళ మీద పెట్టుకోండి దీనివల్ల మనకి చక్కగా స్టీమింగ్ జరుగుతుందండి అండ్ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది స్టీమింగ్ చేయటం వల్ల ఏంటంటే మనకి అరౌండ్ ఐ ఏరియాకి మనం సిగ్నల్స్ ఇస్తున్నట్టు ఉంటుంది నేను నీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను డార్క్ సర్కిల్స్ పోవటానికి సో నువ్వు రెడీగా ఉండు అని చెప్పటం అనమాట స్టీమింగ్ మాత్రం రోజు నైట్ టైం మాత్రమే పెట్టుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసరికి అండర్ ఐ క్రీమ్ యూజ్ చేయాలి మంచి బ్రాండ్ అండర్ ఐ క్రీమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను దీనివల్ల నాకు సూపర్ ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చేసింది ఇది వచ్చేసరికి డర్మా టచ్ బ్రాండ్ నుంచి అండి బై బై డార్క్ సర్కిల్స్ అండర్ ఐ క్రీమ్ అనమాట ఈ అండర్ ఐ క్రీమ్ మనం పీ సైజ్ అమౌంట్ ని స్క్వీజ్ చేసుకుని అండర్ ఐ ఏరియాలో డాట్స్ లాగా పెట్టేసుకుని జెంటల్గా మసాజ్ చేసుకోవాలి మీరు మీ రింగ్ ఫింగర్తో మసాజ్ చేసుకోండి ప్రెషర్ తక్కువ ఉంటుంది ఇది మనం మార్నింగ్ అండ్ నైట్ టైం యూజ్ చేసుకోవచ్చు బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యాపీగా యూజ్ చేసేయచ్చు మీరు మీ స్కిన్ కేర్ రొటీన్ తీసుకునేటప్పుడు ఈ అండర్ ఐ క్రీమ్ కూడా మీ స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసేసుకోవచ్చు మార్నింగ్ అండ్ నైట్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి నేను మార్నింగ్ అండ్ నైట్ ఏంటంటే బాత్ చేసి రాగానే స్కిన్ కేర్ రొటీన్లో ఈ స్టెప్ని కూడా ఇంక్లూడ్ చేసేసాను అందుకే నాకు క్విక్ రిజల్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ మనం ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు డాక్టర్ చెప్పారంటే అది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా ఈ ప్రోడక్ట్ కూడా అంతేనండి మనకి డర్మటాలజిస్ట్లు డెవలప్ చేసిన ప్రోడక్ట్ అలాగే ఇది డర్మటాలజికలీ టెస్టెడ్ క్లినికల్లీ ప్రూవ్ కూడా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి ఫాస్ట్గా యాక్షన్ చేయడానికి మనకి క్విక్ రిజల్ట్ ఇవ్వటానికి హెల్ప్ అవుతాయి అండ్ మన స్కిన్ పైన చాలా జెంటిల్గా ఉంటుందండి స్మూత్గా ఉంటుంది మీకు ఎలాంటి ఇరిటేషన్ అనేది అనిపించదు ఫ్రెండ్స్ నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల యాంగ్జైటీగా ఉండటం వల్ల బయట పొల్యూషన్లో తిరగటం వల్ల అలాగే బయట బాగా ఉన్నప్పుడు తిరగడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి స్కిన్ కేర్ రూటీన్ లో ఐ క్రీమ్ ఎప్పుడు యూజ్ చేయాలి ఫ్రెండ్స్ స్కిన్ కేర్ రూటీన్ లో ఏ స్టెప్ తరువాత ఐ క్రీమ్ యూజ్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది ఫస్ట్ మనం క్లెన్సింగ్ చేసుకుంటాం తర్వాత టోనర్ యూజ్ చేస్తాం తర్వాత సీరం యూస్ చేయాలి సీరం తర్వాత మనం ఐ క్రీమ్ యూజ్ చేయాలండి మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఐ క్రీమ్ అండ్ ఐ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మనం మాయిశ్చరైజర్ యూస్ చేసుకోవాలి మాయిశ్చరైజర్ యూజ్ చేసిన తర్వాత మీరు డే టైమ్ అయితే సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి నైట్ టైం అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఉంచేసుకోవచ్చు ఇంతేనండి స్కిన్ కేర్ కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ డార్క్ సర్కిల్స్ ని లైటన్ చేయటమే కాదండి ఇది మన స్కిన్ బ్యారియర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది సో ఫర్దర్గా గా అవ్వకుండా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అండర్ ఐ క్రీమ్ యూజ్ చేయాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి బోత్ మెన్ అండ్ ఉమెన్ చేయొచ్చు ఫ్రెండ్స్ నేను ఫాలో అయిన థర్డ్ స్టెప్ ఫేస్ మసాజింగ్ ఈ మసాజింగ్ మార్నింగ్ అండ్ నైట్ నేను కంపల్సరీ చేస్తున్నానండి ఇప్పుడైతే నేను మీకు ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను ఎర్లీ మార్నింగ్ కొంచెం పఫీ ఐస్గా కూడా ఉంటాయి సో మసాజింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మార్నింగ్ ఏంటంటే బాత్ చేయడానికన్నా ముందు నేను ఫేస్ మసాజింగ్ చేసుకుంటాను తర్వాత బాత్ చేస్తాను నేను మీకు ఈరోజు చూపిస్తున్న ఈ పర్టిక్యులర్ మసాజింగ్ టెక్నిక్ అనేది మనకి డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది మీరు ఏదైనా ఫేషియల్ ఆయిల్ యూజ్ చేయండి నేనైతే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండ్ మీ ఫింగర్స్ కూడా యూజ్ చేయాలి యూస్ చేసిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టు జెంటల్గా మసాజ్ చేయండి ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు ఇలా ఏదైనా స్టెప్ ఒక స్టెప్ చూపిస్తే అది సిక్స్ టైమ్స్ చేయాలి మీరు కనీసం నెక్స్ట్ వచ్చేసరికి టూ ఫింగర్స్ తీసుకుని ఇలా మన టెంపుల్స్ వరకు మసాజ్ చేయాలండి అండర్ ఐ నుంచి టెంపుల్స్ వరకు అని అండ్ నెక్ దగ్గర తీసుకొచ్చి మనం రిలీజ్ చేయాలి దీనివల్ల మనకి బ్లడ్ ఫ్లో బాగుంటుంది డార్క్ సర్కిల్స్ ఈజీగా రెడ్యూస్ అయిపోతాయి చాలా ఎప్పటి నుంచో అలానే ఉండిపోయిన డార్క్ సర్కిల్స్ కూడా చాలా త్వరగా క్యూర్ అవుతాయి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు రిజల్ట్ చెప్పటం మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసరికి మన ఫింగర్స్ని జెంటల్గా మనకి ఐస్ క్లోజ్ చేసి ఐస్ పైన ఇలా లైట్ మసాజ్ చేయాలి ఇలా చేయటం వల్ల మనకి రిలాక్సేషన్గా అనిపిస్తుంది అండ్ చాలా హెల్దీగా ఉంటాయండి మీ ఐస్ అయితే చాలా త్వరగా డార్క్ సర్కిల్స్ రెడ్యూస్ అవుతాయి సో జస్ట్ ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే చాలు త్రీ అంటే త్రీ చూపించాను ఈ త్రీ మసాజింగ్ టెక్నిక్స్ చాలు నెక్స్ట్ హ్యాండ్స్ రబ్ చేసుకుని కొంచెం వేడి వస్తుంది కదా ఆ వేడి మన కళ్ళ మీద పెట్టండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఫ్రెష్ గా ఉంటాయి అండి ఐస్ అయితే సూపర్ గా ఉంటాయి అంటే మనకి అదొక స్టీమింగ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట కొంచెం వేడి తగిలి హాయిగా రిలాక్సేషన్ గా అనిపిస్తుంది ఇలా టూ టు త్రీ టైమ్స్ అనుకోండి సరిపోతుంది ఈ మసాజింగ్ టెక్నిక్ నేను బాధ చేయడానికి ముందు చేస్తాను అంతే మీరు కూడా ఫాలో అవ్వండి మీ డార్క్ సర్కిల్స్ కూడా క్యూర్ అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బై బై లవ్